తెలుగుదేశం పార్టీకి దెబ్బ మీద దెబ్బ తగులుతూనే ఉంది. రాజ్యసభ సభ్యులు బీజేపీ తీర్థం పుచ్చుకున్నప్పటి నుండి రోజుకొక న్యూస్ వస్తూనే ఉంది. కాపు నాయకులు సమావేశమయ్యి గుంపుగా బీజేపీలోకి వెళ్తున్నారని, ప్రస్తుత టీడీపీ ఎమ్మెల్యేలు కూడా కాషాయ కండువా కప్పుకోనున్నారని, మాజీ మంత్రి నారాయణ వైసీపీలోకి వెళ్లబోతున్నారని అనేక రకాలైన న్యూస్ వినిపిస్తూనే ఉన్నాయి. అంబికా కృష్ణ లాంటి ఒకరిద్దరు కూడా మెల్లగా వెళ్లి బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. ఒక పక్క పార్టీ ఫిరాయింపులు, మరోపక్కేమో ప్రజావేదిక కూల్చేయడం జరుగుతుంది. ఇలాంటి పరిణామాల మీద మాట్లాడడానికి విదేశాల నుండి వచ్చిన వెంటనే ఉండవల్లిలోని చంద్రబాబు నివాసంలో టీడీపీ పార్టీ అగ్రశ్రేణి భేటీ జరిగింది. కానీ దీనికి చాలా మంది నేతలు డుమ్మా కొట్టారు. వాళ్లలో ముఖ్యుడు గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ. అమరావతికి కూతవేత దూరంలో ఉండే వంశీ ఈరోజు జరిగిన కీలకమైన సమావేశానికి రాకపోవడం కొంచెం ఆలోచించవలసిన విషయమే. రాష్ట్రం నుండి కీలకమైన నేతలు హాజరైన ఈ సమావేశానికి వంశీ కావాలనే రాలేదని తెలుస్తుంది. మొదటి నుండి కూడా టీడీపీ అధికారిక కార్యకలాపాలు కొంచెం దూరంగా ఉండే వంశీ ఎప్పుడూ కూడా టీడీపీకి సానుకూలంగా కానీ వ్యతిరేకంగా కానీ మాట్లాడిన దాఖలాలు లేవు. తన పనేదో తాను చూసుకుంటూ ఉంటాడు. అయితే ఒకప్పుడు టీడీపీ నేత, ప్రస్తుత బీజేపీ నేత అయిన సుజనా చౌదరికి వంశీకి మంచి సంబంధాలు ఉన్నాయని టాక్. దీంతో సుజనా చౌదరి వంశీకి టచ్ లోకి వచ్చి బీజేపీ పార్టీలోకి రావాలని కోరినట్లు తెలుస్తుంది. ప్రస్తుతం టీడీపీ పరిస్థితి సరిగ్గా లేదు. బాబు గారు ఆయనే కాపాడుకోవడమే కష్టంగా మారింది. ఇలాంటి టైంలో టీడీపీలో ఉంటే వైసీపీకి టార్గెట్ గా మారే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి బీజేపీలోకి వచ్చేయి, అన్ని నేను చూసుకుంటాను అని చెప్పినట్లు తెలుస్తుంది. దీంతో ఆలోచనలో పడిన వల్లభనేని వంశీ బీజేపీలోకి వెళ్లే విషయంపై తీవ్రంగానే ఆలోచిస్తున్నట్లు తెలుస్తుంది. తన సహచరులతో ఈ విషయంపై చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. అందుకే చంద్రబాబు మీటింగ్ కి కూడా వెళ్లలేదు అని తెలుస్తుంది. ఇక్కడ ఇంకో ముఖ్య విషయం ఏంటంటే, టీడీపీ అధినేత చంద్రబాబు ఫోన్ చేసినా కానీ వంశీ అందుబాటులోకి రాలేదని సమాచారం. వాటన్నిటిని బట్టి చూస్తే వంశీ పార్టీ మారబోతున్నాడు అని అనుకోవచ్చు.